పరువు నష్టం దావా కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డ్ చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయన్నారు. తనతో పాటు బీఆర్ఎస్ ఇమేజ్ డామేజ్ చేయడానికే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయన్న కేటీఆర్ ఆమె చేసిన వ్యాఖ్యల్ని చదివి వినిపించారు. నాగ చైతన్య విడాకులకు తానే కారణమని, ఫోన్ ట్యాపింగ్ చేశారని, తాను ఓ డ్రగ్స్ బానిసాని, డ్రగ్స్ తీసుకునేలా ఇతరుల్ని ప్రేరేపించారని, తన వల్ల పెళ్లిళ్లు బ్రేక్ అవుతున్నాయని కొండా సురేఖ వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. కేటీఆర్తో పాటు దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి కోర్టు మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈ నెల 30న నమోదు చేయనుంది. రెండో తారీఖు నాడు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి పైన అత్యంత జుగుప్స కలిగించేటువంటి, వారి ప్రతిష్టను దిగజార్చేటువంటి ఒక రీతిలో, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక రీతిలో, ముఖ్యంగా మహిళలంతా కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో వాళ్ళు నటీమణులకు, తర్వాత పెద్ద పెద్ద నటులకు, తర్వాత లేనిపోని అభాండాలన్నీ సృష్టించి బయట మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి ఒక భాషను వినియోగించి లేనిపోని సంబంధాలు అంటగట్టి ఆవిడ అడ్డమైన మాటలన్నీ మాట్లాడినారు. తర్వాత దానివల్ల మనసు గాయపడి బాధతోటి కేటీఆర్ గారు వారిపైన 100 కోట్ల రూపాయల డిఫమేషన్ కేసు కూడా ఫైల్ చేయటం అయింది. దానిలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు జడ్జి ముందుకు, న్యాయమూర్తి ముందు వచ్చినారు. వచ్చి పూర్తిగా కొండ సురేఖ గారు మాట్లాడినటువంటి ఒక మాటలేంటి, ఆ మాటల వల్ల వారికి కలిగినటువంటి ఒక బాధ ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడం అయింది. మేము కూడా ఆ కొండ సురేఖ గారి మాటల వల్ల మేము ఎట్లా బాధపడ్డాము, తర్వాత కేటీఆర్ గారి పట్ల మాకున్నటువంటి ఒక భావన ఎట్లా తగ్గిపోయింది అనే ఒక అంశాన్ని కూడా మేము స్పష్టంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళాం. నేనే సిగ్గుపడుతున్నా ఇప్పుడు చెప్పాలంటే, కొండ సురేఖ గారు ఎట్లా నోరు వచ్చిందో, ఏమనుకోని మాట్లాడిందో, ఏం పూనకం వచ్చి మాట్లాడిందో నాకు తెలియదు ఆమె. కానీ ఆమె మాట్లాడిన మాటలు మీరు చెప్పగలుగుతారా చెప్పని, మీరే కాదు ఎవరు చెప్పలేరు. వినడానికే సిగ్గుపడతా, ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి ఒక కోడలు, ఒక మామ, ఒక అత్త, ఒక అన్న, ఒక తమ్ముడు కూర్చొని ఆమె మాట్లాడే మాటలు వినొచ్చా? ఆ బాధలు, ఆ తొడబాటు వెనుక ఉన్నట్టు ఒక బాధను, ఆర్ద్రతను దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. కొండా సురేఖ గారు మాట్లాడే ఆ మాటలు నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, రాజకీయాల్లో ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి, ఒక మహిళ అయి ఉండి, మరి ఒక సీనియర్ లీడర్ అయి ఉండి, మరి ఇలా కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేయడం, అందులో సినీ ఫీల్డ్కి సంబంధించిన ముఖ్యుల మీద కూడా ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండించాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు సాక్ష్యం చెప్పే రోజు కూడా తప్పకుండా ఇదే విషయాన్ని, 2వ తారీఖున తను ఏం మాట్లాడింది, దానివల్ల మరి కేటీఆర్ గారికి ఎంత ఇబ్బంది అయింది అని చెప్పి, కేటీఆర్ గారి ప్రతిష్ట, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజార్చే విధంగా తను ఏ విధంగా ప్రయత్నం చేసిందో తప్పకుండా మేము న్యాయస్థానికి చెప్తాం. మహిళలకు రక్షణ, గౌరవం ఇచ్చే విషయంలో మరి దేశానికి అగ్రగామిగా మేము నిలబెట్టాం. అలాంటి కేటీఆర్ గారిని పట్టుకొని మరి తను అలా మాట్లాడటం నిజంగా చాలా దురదృష్టకరం. ఇంకెవరు ఇలాంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడకుండా వాళ్లకు గుణపాఠం కావాలి. మరి ఇలాంటి వాళ్ళు